Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan ku Modi Shah varsa shaklu. Taja parinamalanu chustu unte ide anumanalu perigipothunayi. Mitra pakshamani kuda BJP netalu chudukunda Janasena adhineta Pawan Kalyananu pakkana pettesunnaru. ఇంతకీ విషయం ఏంటంటే ఈ నెల 6వ తేదీన ఢిల్లీలో నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశం జరగబోతోంది. ఆజాదీకి అమృతోత్సవ కార్యక్రమం నిర్వహణ కోసం మోదీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలకు కూడా ఆహ్వానాలు అందాయి. సరే, రాష్ట్రం నుండి జగన్మోహన్ రెడ్డితో పాటు చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీకి వెళుతున్నారు. అంతా బాగానే ఉంది, కానీ మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? జనసేన కూడా రాష్ట్రంలో ప్రతిపక్షమే, పైగా బీజేపీకి మిత్రపక్షం కూడా. అయినా పవన్కు మాత్రం మోడీ దగ్గర నుండి ఆహ్వానం అందలేదు. అంటే పవన్ను ప్రతిపక్ష నేతగానే కాకుండా కనీసం మిత్రపక్షం నేతగా కూడా బీజేపీ చూడడం లేదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మోడీ దగ్గర నుండి పవన్కు ఆహ్వానం అందుంటే టీడీపీ వాళ్ళు చేస్తున్నట్లే జనసేన నేతలు కూడా తెగ హడావిడి చేసేవారే అనడంలో సందేహం లేదు. 2019 ఎన్నికలలో ఘోర ఓటమి తరువాత మళ్ళీ మోడీకి దగ్గరవ్వాలని చంద్రబాబు ఎంతగా ప్రయత్నం చేస్తున్నారో అందరికీ తెలిసిందే. అయితే 40 ఇయర్స్ ఇండస్ట్రీ ప్రయత్నాలను మోడీ అసలు పట్టించుకోవడమే లేదు. దాంతో మోడీకి ఎలా దగ్గర అవ్వాలో చంద్రబాబుకు దిక్కుతోచడం లేదు. సరిగ్గా ఈ సమయంలోనే 6వ తేదీ సమావేశానికి రావాలంటూ చంద్రబాబుకు ఆహ్వానం అందింది. దీనిని ఇప్పుడు టీడీపీ ఎల్లో మీడియా చాలా గొప్పగా చెప్పుకుంటోంది. పవన్ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. దాదాపు 2 ఏళ్లుగా మోడీని కానీ కనీసం అమిత్ షాను కానీ కలవాలని పవన్ ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. మొన్నటి భీమవరం బహిరంగ సభలోనూ అవకాశం రాలేదు. ఇప్పుడు ఆహ్వానమే వచ్చినట్లు లేదు. జరుగుతున్నది చూస్తూ ఉంటే పవన్ను బీజేపీ అసలు పట్టించుకుంటున్నట్లే లేదు.